Namaste, welcome to eenews. కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో కొమరం భీం 81వ వర్ధంతి కార్యక్రమాన్ని అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పాల్గొని కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమరం భీం ఆదివాసీ హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గిరిజనోద్యమ నాయకుడు అని ఆమె అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని లక్ష్మీనగర్, రామకృష్ణారెడ్డి నగర్, వడ్డేగిరిలో కోటి రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన పనులను ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ప్రారంభించారు. 20 సంవత్సరాలుగా ఎంతో మంది అధికారులు ప్రజా పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా ఈ సమస్యను పరిష్కరించలేదని, ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కరించారని కాలనీ నివాసులు తెలిపారు. ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్నారు. ఈ సమస్య అని చెప్పేసి చాలా మంది రావడం జరిగింది. చాలా మందికి సమస్యలు కూడా పరిష్కారం అయినాయి. అలాగనే ఈ లక్ష్మీనగర్కి అని చెప్పేసి ఒకరోజు ఇటు ఏదో మేము ప్రోగ్రాం మీద వచ్చాం. అప్పుడు మన రాయమాన్ దూదకొండ రాయమాన్ సర్పంచ్ ఆయన కూడా దూదకొండకి ఆయన వచ్చేసి ఎవరో చెప్పారు, ఇక్కడే అమ్మ వచ్చింది కదా తీసుకురండి, మా కాలనీకి సమస్య చాలా ఉంది అని చెప్పేస్తే అప్పుడు బజారప్పన్న, శ్రీరంగ రాధా, ప్రతాప్ రెడ్డి అందరం వచ్చేసాం. వచ్చేసి కాలనీ మొత్తం తిరిగేసాం. తిరిగేస్తే వర్షం మామూలుగానే నడవలేకపోయినాము. వర్షం వస్తే ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ కాలు పెట్టాలో, అలాంటి దుస్థితి చూశాను. కల్లారా చూశాను, అన్ని కాలనీలు అన్నీ చూశాను. అబ్బో చాలా, అప్పుడే ఈవో గారు కూడా నైన్ వచ్చారు, ఈవో గారిని పిలిచాను. దీనికి పరిష్కారం ఎలా చేస్తాము, మరి కంపల్సరీ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. అనుకొని చాలామంది మహిళలు చాలామంది నాతో చెప్పుకున్నారు, అందరూ ఇలాగే ఎలక్షన్లకు అమ్మ మేము చూసేకొచ్చాం కాలనీని, వాళ్ళు అన్న మాటలు అప్పుడు అందరు ఇలాగే చెప్తారు, ఇలాగే చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు వెళ్తారంటే, తల్లి నేను నన్ను ఓటు వేశారు గెలిపించారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను, సమస్య కోసం నేనే వచ్చాను, మీరు విలువలే, నాకు తెలిసి వచ్చేసాను మీ సమస్య కోసము, ఖచ్చితంగా తీరుస్తానని చెప్పేసి అంటే, అక్క ఎంతమందో ఓట్లు వేయించుకున్నారు పోయినారు కానీ మీరు మీ మీద లాస్ట్ ఆశ పెట్టుకున్నాము, మీరు వేయాలి అని చెప్పేసి మహిళలంతా అంటే అప్పుడప్పుడే పరిష్కారం ఉంది. అధికారులంతా కూడా చాలా స్పీడప్ అయిపోయి చాలా ఒక ప్రిస్టేజ్ తీసుకున్నాం. దీంట్లో భాగంగా మన పల్లెలలో కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ 5 మండలాలకి గ్రాండ్ అంతా తీసుకొచ్చి అక్కడక్కడక్కడక్కడ కొంచెం వాళ్ళందరికీ కూడా పెండింగ్ పెట్టేసి మీ లక్ష్మీనగర్కి కేవలం ఎక్కువ అమౌంట్ పెట్టేసి ఖచ్చితంగా ఇది పరిష్కారం చెయ్యాలి. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్డు ప్రాబ్లమ్, అందులో చాలా ఇరుకు సందులు ఉన్నాయి, స్నేహి పాములు తేళ్ళు ఏవేవో చాలా చాలా గలీజుకుందని చెప్పేసి పరిష్కారం వెంటనే చేయాలని చెప్పేసి అందరికీ కూడా 5 మండలాల ఫండ్ అంతా తీసుకొని వచ్చి అక్కడక్కడక్కడ సర్దేసి మనకి మన కాలనీకి పెట్టడం జరిగింది. ఇదే కాక ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసాం, అలాగే వడ్డగేర్లో కూడా చేసాం. ఇవన్నీ కూడా ఎప్పుడైపోయాయి కానీ కరోనా వలన మనమంతా కూడా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మనమంతా మనం చేసినది మన కాలనీ వాసులంతా కూర్చొని ఒక పండుగ వాతావరణంలో మనం చేసామని మనం అంతా కూడా పంచుకోవాలనే ఉద్దేశంతోనే కరోనా అంతా పోయినాక ఈరోజు పెట్టడం జరిగింది కాబట్టి చాలా సంతోషం. అలాగే పక్కనే కూడా మనకి 40 లక్షలతో చంద్రబాబు నాయుడు సమక్షంలో కనిగిరి నియోజకవర్గ పామూరుకు చెందిన బొల్ల మాల్యాద్రి చౌదరి టీడీపీలో చేరనున్నారు. 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు 100 కార్లలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అమరావతికి వెళ్లారు. Thank you.
జగన్మాతను బాల త్రిపుర సుందరిగా దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతమని విజయవాడ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. అష్టాదశ శక్తి పీఠాలు దర్శించుకోవడం తనకు అలవాటు అని, శక్తి అన్ని చోట్ల కొలువుండటంతో రాష్ట్రంలో కష్టాలు లేవని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ భవానీ మాలలో ఉండి చాలామంది వేయలేదు, చాలామంది తెలియదు, అందరూ ఏం మాదం ఏం కూడా వేయడం చేస్తుంది ఉండి మరి ఆ తల్లిని నిత్యం కలవటం, నిత్యం పూజ చేస్తాం, అలాగే ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం. ఆ దృష్టిగా భావిస్తాం ఎందుకంటే ఇంత సైన్స్ పెరిగినా అంటే టెక్నాలజీ పెరిగినా సైన్స్ కానీ టెక్నాలజీ కానీ అందరి విషయాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. మరి ముఖ్యంగా ఈ జగన్మాత దసరా 10 రోజులు కూడా మా భారతదేశంలో అష్టాదశ ఎత్తి కూడా లెక్కమన్నా అవన్నీ కూడా దర్శించుకుంటున్నాయి అలవాటు. ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రీశైలం రామరామిక ఉన్నారు, దుర్గాదేవి 3 అవతారాలు కలిపినట్టు మహాకాళి మహాలక్ష్మి మహాశేషి ఎన్ని చోట్ల ఆ శక్తి కొలువ ఉంది కాబట్టి మరి మన రాష్ట్రం ఎన్నో మధ్యలో ఇబ్బందులు కానీ ఇవన్నీ వచ్చినా కూడా ఇవన్నీ కూడా అధిగమించుకుని తల్లి దయచేసి ముందుకు వెళ్తాం. రాష్ట్ర విభజన 2 సార్లు జరిగినాయి కూడా. ముఖ్యంగా నేను కోరుకున్న తల్లిని ఏంటంటే 2 యావత్ మానవాళి కరోనాతోటి చాలా ఇబ్బందులు పడ్డా, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తోటి, ఇంకా థర్డ్ వేవ్ లాంటిది రాకుండా చూడమ్మా, ఎందుకంటే ఆవిడే మనం కాపాడాలి. మన ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి. అత్యధిక టెస్టింగ్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో, అలాగే అత్యధిక వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రం కూడా మన రాష్ట్రం ఉంది. మనందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అలాగే భక్తులు కూడా ఆశ్రమం తరఫున అన్ని సకల సదుపాయాలు కల్పించాలని కోరిన బుద్ధి కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆ తల్లి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి. ప్రకాశం జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నాదెండ్ల మనోహర్ కు జనసేన నేతలు స్వాగతం పలికారు. మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి వినాయక చవితి ఊరేగింపులో దెబ్బతిన్న వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించి 77,000 రూపాయల చెక్ను అందించారు. జనసేన కార్యకర్తలకు ధైర్యం నింపడానికి, జనసేన కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి, అలాగే నిజాయితీగా రాజకీయాల్లో మార్పు కోసం ఆ పార్టీ పనిచేస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏ విధంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో అనే విషయం పైన నాతో ప్రస్తావించినప్పుడు ఇక్కడ ఉన్న యువత అందరితో కూడా ఆ రోజు నేను ఫోన్ లో మాట్లాడడం జరిగింది. కాన్ఫరెన్స్ కాల్లో మరోలేని సంఘటన, మీకు ధైర్యం నింపడానికి నిజాయితీగా రాజకీయాల్లో మార్పు కోసం జనసేన పార్టీ ముందడుగేస్తున్నప్పుడు మన నాయకుడు ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్ గారిని మనం ఆదర్శవంతంగా తీసుకుని ఆ ధైర్యం మీ గ్రామంలో కూడా ప్రతి జన సైనికుడికి, ప్రతి నాయకుడికి, వీర మహిళకి, ఈ ప్రాంతంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా జనసేన పార్టీ నుంచి నాయకత్వం మొత్తం మీకు అండగా నిలబడుతుందని. ఎక్కడ చూసినా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యుల విషయాల గురించి, మౌలిక సదుపాయాల గురించి, కుటుంబాలు కుటుంబాలు నలిగిపోతున్నా కూడా వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ప్రతిపక్ష పార్టీగా
ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతుంటే ఆయన పైన కేవలం వ్యక్తిగత విమర్శలకే ఆగడం, దానిపైన మన పార్టీ శ్రేణుల పైన మన జన సైనికుల పైన అనవసరంగా పాపం క్షేత్రస్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతిరోజు జిల్లా యంత్రాంగం జిల్లా ఎస్పీలకి ఫోన్ చేసి జనసేన పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టమని వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నప్పుడు స్థానికంగా వాళ్ళ ద్వారా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పోలీస్ యంత్రాంగాన్ని మనం అగౌరవపరిచే విధంగా కానీ కించపరిచే విధంగా మనం మాత్రం ఎక్కడ కూడా అట్లా మాట్లాడకండి. మనం ఖచ్చితంగా మన గ్రామంలో ముందు అందరం ఒక పెద్ద శక్తిగా మనం ఎదుగుదాం. ఇప్పుడే నేను కార్ల వెంకటేశ్వరరావుతో చెప్తున్నాను, ప్రతి గ్రామంలో ఈ విధంగా మన జన సైనికులు నిలబడితే రాబోయే రోజుల్లో 100కి 100% జనసేన ప్రభుత్వం సిద్ధం. మన మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారు, ఎన్నిసార్లు మన పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు, ఎన్నిసార్లు మన ఇబ్బంది పెట్టినా కూడా ధైర్యంతో రాజకీయాల్లో నిలకడగా చిత్తశుద్ధితోటి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తులుగా మనందరం కూడా కష్టపడి పనిచేస్తే ప్రజలు మనని ఆదరిస్తారు. అయిపోయినాక ఒక మాట, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేశా అన్నారు. ఎక్కడ వచ్చారా మరి ఈ ప్రాంతానికి? ఎప్పుడన్నా ఈ రోడ్ల పరిస్థితి ఎప్పుడన్నా చూసారా? ఎంతమందికి ఈ రోజున ఇబ్బంది పెట్టి పెన్షన్లు తీసేస్తున్నారు, ఎంతమందిని కావాలని రాజకీయ కోణంలో చూసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేశారు, ఎంతమందిని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కావాలని వాళ్ళపైన కరెంటు కేసులు కానివ్వండి వివిధ కేసులు కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు. అటు కరెంటు బిల్లుల గురించి ప్రతి సామాన్య కుటుంబం ఈరోజు నలిగిపోతుంది. స్పందించిన ప్రభుత్వం కనపడడం లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ఎంతో ఆశ్చర్య కలిగించింది నాకు. నిన్న దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత నిన్న ఒంగోలు పట్టణంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు మహిళా సాధికారత కోసం. 6,700 కోట్ల రూపాయలు మహిళలకి ఈ రోజున పొదుపు సంఘాలు ఉన్న గ్రూపులందరికీ ఇస్తున్నాం అన్నారు. అది నిజంగానే వాస్తవం అయితే ఎందుకు మీకు 3,000 పోలీసులు అవసరమైన మీ సభకు చెప్పండి. పోలీసులతో ఎందుకు మీరు సభ నిర్వహించారు? ఈరోజు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ప్రభుత్వమై కొని తెచ్చుకుంది. ప్రజలు పాప నమ్మారు, 151 శాసనసభ్యులు ఇచ్చారు మీకు మీ ప్రభుత్వానికి, నిలబెట్టుకోలేకపోయారు. కేవలం ఈరోజు ఒక మార్పు వస్తుందనే భయంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జన సైనికులు ఇబ్బంది పెట్టి గ్రామాల్లో అనవసరమైన ఒక వాతావరణం తీసుకొస్తున్నారు. ఒక 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు మారిపోవని అనుకోబాకండి. ప్రతి గుండెల్లోనూ జనసేన పార్టీ ఉంది. ప్రతి నాయకుడు ప్రతి జన సైనికుడు పార్టీ కోసం ప్రజల కోసం రాష్ట్రాని కోసం పనిచేస్తారు తప్ప మీలాగా మీ కుటుంబం కోసం మీ ఆస్తుల కోసం పనిచేసే వ్యక్తులు జనసేన పార్టీలో ఎవరు కూడా లేరని మనం చూస్తున్నాం. ఇంత చక్కగా మీరు ఈ ప్రాంతాన్ని అలంకరించి మన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏదో తపనతో మీ ఏ విధంగా పనిచేస్తున్నారో దాన్ని కష్టపడి భవిష్యత్తులో కూడా మనం ఇదే విధంగా పనిచేసుకుంటే పార్టీ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. పార్టీని మనం ఇంకా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలి, ప్రతి గ్రామంలో మనం తిరగాలి. మీరు అందరూ అండగా ఉండండి, కలిసి పనిచేద్దాం, తప్పకుండా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకృతి సహజ సిద్ధమైన రమణీయ అందాలతో అలరారుతున్న ఆంధ్ర కాశ్మీరం లంబసింగిలో అరుదైన విశేషాలతో అందమైన ఉద్యానవనం మధ్యన గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణ కానుంది. ఆంధ్ర కాశ్మీర్లో మరో కొత్త ఆకర్షణ గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి శంకుస్థాపన చేశారు. మన ప్రాంతంలో మన మన్యం ప్రాంతంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డాక్టర్స్ కూడా సరిగ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు, వైద్య సదుపాయాలు సరిగ్గా అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితిని ప్రతి నిర్ణయం కూడా ప్రతి అవకాశాన్ని కూడా మన గిరిజనులకి అందిస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మన గిరిజనుల కమిషన్ చైర్మన్ శ్రీ కుంభారావు గారు రవిరామ గారిని కోరుతున్నాం. గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం లోగో ఆవిష్కరణ జరుగుతుంది.
స్పష్టతకు చిహ్నం. పచ్చని వాతావరణం దైవిక లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే ధైర్యం, ఓర్పు, అమరత్వం. గిరిజన హక్కులు కాలరాస్తున్నటువంటి బ్రిటిష్ వారికి బుద్ధి చెప్పడం కోసం మన గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చి నాయకత్వం వహించి అల్లూరి సీతారామరాజు గారు. కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం దగ్గర వికలాంగుల సంక్షేమ సంఘ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వికలాంగుల సంక్షేమ సంఘ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు లక్ష్మణస్వామి మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరమని అన్నారు. దివ్యాంగులకు ఇళ్ల పట్టాలు తక్షణమే మంజూరు చేయాలని, దివ్యాంగుల పెళ్లి కానుక వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకి చదువుకున్న వికలాంగులు చాలామంది, ఎంతోమంది నిరుపయోగంగా ఉన్నారు. వాళ్ళకు కూడా వికలాంగులకు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ కల్పిస్తామని ఇంతవరకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. వికలాంగుల పట్ల చిన్న చూపు చూడడం తగదని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వికలాంగులకి చేస్తున్న అన్యాయం అంతా ఇంత కాదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గోపాలు, జిల్లా కార్యదర్శి. చిలకలూరుపేట నియోజకవర్గంలోని మండల కేంద్రం నాథెండ్ల ఒకటో గ్రామ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న చెవుల యామిని స్థానిక ఎంపీటీసీ గుడికందుల ఎల్లారావు వేధిస్తున్నట్లు వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాధితురాలు విన్నవించుకుంది. టీటీసీ పూర్తి చేసుకుని డీఎస్సీకి సిద్దమవుతున్న సదరు వాలంటీర్ వచ్చిన 5,000 రూపాయలతో తల్లిదండ్రులపై భారం వేయకుండా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తాను దళిత వర్గానికి చెందిన అమ్మాయినని, తన స్థానంలో ఎంపీటీసీ గుడికందుల ఎల్లారావు తన ప్రియరాలి కుమార్తెను నియమించుకునేందుకే వేధింపులకు పాల్పడుతున్నట్లు వాలంటీర్ యామిని వాపోయింది. రెడీ మెటీరియల్ కొనుక్కొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానమ్మ. నా పరిధిలోని నా 80 కుటుంబాలకు నేను వాలంటీర్గా నేను సేవ చేసుకుంటూ ఉన్నానమ్మ. ఇదే ప్రాంతంలో 7వ వార్డులోని గుడికందుల ఎల్లారావు అనే వ్యక్తి, నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి నాపై ఒత్తిడి, కుట్రలు, వేధింపులు మొదలు పెట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతుందన్న. మాది చాలా పేద కుటుంబం అన్న. మేము దళిత వర్గానికి చెందిన అమ్మాయిని. నేను డిఎస్సీకి ప్రిపేర్ అవుతూ నా జాబ్ నేను చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాను. నా స్థానంలో తన ప్రియురాలి కూతుర్ని పెట్టాలని, నన్ను తీసేయాలని తను మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడన్న. నా వర్క్ నేను చేసుకుంటూ నా మీద రిమార్క్ లేకుండా నేను జాబ్ చేసుకుంటూ ఉన్నాను. నా పరిధిలోని 80 కుటుంబాలకు ఇల్లు తిరిగి లెటర్ రాసి దొంగ సంతకాలు పెట్టించి వాళ్ళని బెదిరించి ఇళ్ల స్థలాలు రావు, పెన్షన్లు రావు అని బెదిరించి దొంగ సంతకాలు పెట్టించడం జరిగిందన్న. నాపై ఇట్లా కుట్రలు, వేధింపులు ఎంపీటీసీగా ఆ నెంబర్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువయ్యాయి. గుడికందుల ఎల్లారావు అనే వ్యక్తి ఎంపీటీసీ అయిన దగ్గర నుంచి నాపై కుట్రలు, వేధింపులు ఇంకా ఎక్కువైపోయాయి. దాని నుండి మీరు కాపాడాలని నేను కోరుకుంటున్నానన్న జగనన్న. కర్ణాటకలోని రాయచూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. బాగా మరిగే వేడి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తే ఆ నీళ్లు విగ్రహం కిందకు పడుతూనే చల్లగా అవుతాయి.
తిరిగి అదే చల్లటి నీటిని స్వామి విగ్రహం కాళ్ళ మీద వేస్తే తిరిగి పొగలు సెగలు వస్తూ వేడిగా అవుతాయి. ఇది ఆ దేవాలయం విశేషమని ప్రజలు అంటున్నారు. స్థాన తల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సమేత ఆంజనేయ శ్రీ లక్ష్మీనారాయణ మహారుద్ర దేవరు స్థాపితవాగిదే. ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಪವಾಡವೇನೆಂದರೆ ಕುದಿಯುತ್ತಿರುವ ನೀರಿನಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡಿದರೆ ಪಾದದ ಕೆಳಗಡೆ ಬರುವಷ್ಟರಲ್ಲಿ ಆ ನೀರು ತಣ್ಣಗಾಗಿ ಹೋಗುತ್ತದೆ. ಆ ಸದೃಶವಾದ ಘಟನೆಯನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ಕಾಣಬಹುದಾಗಿದೆ. ಈಗ ಅರ್ಚಕರು ಅದೇ ಘಟನೆಯನ್ನು ನಮಗೆ ಸಾದರಪಡಿಸುತ್ತಾರೆ. ಇಲ್ಲಿ ವೆಂಕಟೇಶೋ ವಾಸುದೇವೋ ಪ್ರದ್ಯುಮ್ನೋ ನಿಜ ವಿಕ್ರಮಃ ಸಂಕರ್ಷಣೋ ಅನಿರುದ್ಧ ಶೇಷಾದೇವ ಜನಾರ್ದನ ಪದ್ಮನಾಭೋ ಸೃಷ್ಟಿಕರ್ತ ಜಗನ್ನಾಥ ಮಾನವೋ ಮಾನವತ್ಸಲ. ಯೋಗೇನ ಕಾಣಬಹುದು ಇದು ಕಿಸಿ ನೀರಿನಿಂದಾಗಿದೆ.